పాకిస్తాన్ దేశాన్ని ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుల్లో చాలా మంది మొన్నటి ఒబామా వరకు విపరీతంగా వెనకేసుకొచ్చారు. ప్రతి సంవత్సరం ముష్కరులను ఏరివేయడానికి అని చెప్పి వేల కోట్ల డాలర్లను పాకిస్తాన్ కు ఇచ్చేవారు. ఈ డబ్బుని పాకిస్తాన్ దర్జాగా దుర్వినియోగం చేస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ కొత్తగా అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ దేశంపై ఉక్కుపాదం మోపుతూ చుక్కలు చూపిస్తున్నాడు. తాను అధికారం చేపట్టగానే మొదట పాకిస్తాన్ కు అమెరికా ఇచ్చే ఆర్థిక సాయాన్ని నిలిపివేశాడు. పాకిస్తాన్ దేశాన్ని ముష్కరుల అడ్డాగా అభివర్ణించాడు. దీంతో పాకిస్తాన్ కి విపరీతమైన మంట పుడుతోంది. ఆ మంట అలా ఉండగానే ఇప్పుడు కారం చల్లింది అమెరికా. అమెరికా దేశంలోని న్యూయార్క్ లో పాకిస్తాన్ కు చెందిన హబీబ్ బ్యాంక్ ఎన్నో సంవత్సరాల నుండి తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ బ్యాంకుని తక్షణం మూసివేయాలని అక్కడి ఆర్థిక శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఆ బ్యాంకు పై 225 మిలియన్ డాలర్ల జరిమానాను కూడా విధించారు. అందుకు కారణం ఆ బ్యాంకు ద్వారా జరిగిన సుమారు 13,000 లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆ లావాదేవీలకు సంబంధించి నిర్దిష్టంగా ఎవరు పంపించారు, ఎవరికి చేరాయి అనే విషయాన్ని ఆ బ్యాంకు స్పష్టంగా నిరూపించలేకపోయింది. ఈ నగదు లావాదేవీలన్నీ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినవని, ముష్కరులకు సహాయం చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆ బ్యాంకు ముష్కరులకు ఊతమిస్తోంది అని చెప్పి ఆ బ్యాంకును మూసివేశారు. ఈ 13,000 లావాదేవీలు ఇప్పుడు జరిగినవి కాదు, ఎప్పటి నుండో జరుగుతూ ఉన్నవి. మరి అప్పటి ప్రభుత్వాలు ఎందుకు అంత కఠినంగా వ్యవహరించారు, ఎందుకు పాకిస్తాన్ పై అంత ఉదాసీనతను ప్రదర్శించాయి అనే విషయం చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. మొత్తానికి ట్రంప్ పాకిస్తాన్ పై వ్యవహరిస్తున్న తీరు నిజంగా హర్షించదగ్గ పరిణామమే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.